నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఈ ఈ రోజు మనం ఏప్రిల్ మంత్ కి సంబంధించి అన్ని ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశికి ఎలా ఉండబోతుందో చూద్దాం మేషరాశికి సంబంధించి కెరియర్ పరంగా ఇంకొంచెం వెయిట్ చేయాల్సిన టైం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీరు వెళ్ళే ఇంటర్వ్యూస్ లో కావచ్చు లేదు మీరు పని చేసే ఆఫీస్ లో కావచ్చు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కావచ్చు లేదు ఆల్రెడీ కొత్తగా ఎవరైనా ఇంటర్వ్యూస్ కి ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కావచ్చు కొంచెం పేషెన్స్తో ఉండాలి ఎందుకంటే మీకు సంబంధించి కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎంత బాగా చేసినప్పటికీ కూడా వేరే వాళ్ళు మీకన్నా బెటర్గా ఇంటర్వ్యూ అనేది పర్ఫామ్ చేయడం వల్ల ఆపర్చుని ఆపర్చునిటీస్ అనేవి మీ వరకు రాకుండా వాళ్ళకు వాళ్ళకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఎవరైతే ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు శాలరీ హైక్ కావచ్చు మీ లైఫ్కి సంబంధించిన ఇంక్రిమెంట్కి మీరు ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారో అవి కూడా కొంచెం డిలే అవకాశం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అంటే మీరు ఒక ప్రమోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అది మీ వరకు రాకుండా Not మీ కొలీగ్స్లో ఎవరికన్నా వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల మీరు నేను ఎంత పని చేసినప్పటికీ కూడా అవకాశం నా వరకు రావట్లేదేంటి అంటే నేను ఏమన్నా తక్కువ చేస్తున్నానా తక్కువ పని చేస్తున్నానా అని చెప్పి మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇలా కెరియర్ పరంగా చూసుకుంటే మీరు చేసే జాబ్ దగ్గర కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి లేకపోతే కొత్తగా జాబ్ ట్రై ట్రైస్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీరు చాలా పేషెన్స్గా ఉండాలి అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీ ట్రై చేసే వాళ్ళు కూడా కొంచెం గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాత్రం మేష రాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉండబోతుంది మంత్ స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ తో ఉన్నట్లయితే కనుక మీరు ఇంకొంచెం బాగా మీరు చేసే ఇంటర్వ్యూలో వెళ్ళే ఇంటర్వ్యూస్లో కావచ్చు లేకపోతే మీరు చేసే వర్క్లో కావచ్చు ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ మీరు చూపించడం వల్ల మీరు పని చేసే దగ్గర కావచ్చు అలాగే కొత్తగా ఇంటర్వ్యూస్కి ట్రై చేసే వాళ్ళకి కానీ పాజిటివ్గా ఉండబోతుందని చెప్పచ్చు అలాగే ఇకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ ట్రై చేసే వాళ్ళందరికీ కూడా పాజిటివ్గానే ఉంది మే సారీ ఏప్రిల్ మిడిల్ నుంచి కూడా మీకు అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు ఆ రకంగా చూస్తే కెరియర్ పరంగా కొంచెం పేషెన్స్తో ఉండండి లేకపోతే వాహనాలు సొంత వెహికల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఎప్పటి నుంచి అయితే ఒక కార్ తీసుకోవాలి లేదా లేకపోతే ఉన్న కార్ని చేంజ్ చేసి కొత్త వెహికల్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ అయితే ఈ మంత్లో ప్లాన్ చేసుకుంటారు అంతేకాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు బాగా రాయగలుగుతారు అలాగే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు మేషరాశికి సంబంధించి అలాగే ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి కోర్స్ నేర్చుకుని ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే మనకి అది ఫర్దర్గా ఫ్యూచర్కి హెల్ప్ అవుతుందనే ఆ ప్రణాళికలు కూడా చేసుకుంటారు అలాగే మీరు కొన్ని సలహాలు సూచనలు కూడా మీ సీనియర్స్ నుంచి అలాగే జాబ్ ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ జాబ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక పర్సనల్ లైఫ్కి వస్తే మీ లైఫ్లో వెళ్ళిపోయి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి కావచ్చు లేదా ఇక్కడ ఒక సూచన కనిపిస్తుందండి ఎవరైనా సరే రిలేషన్లో వాళ్ళు కావచ్చు అంటే లవ్ రిలేషన్లో వాళ్ళు కావచ్చు లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు మీరు మీ పార్ట్నర్తో మీరు మాట్లాడే ముందు ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నా చెయ్యాలి అనుకున్నా పేషెన్స్తో ఉండి కొంచెం మంచి నేచర్తో అంటే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళ అవతల వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చాయి అంటే మీ మాటలతో మీ బిహేవియర్తో మీరు మీ పార్ట్నర్ని హర్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏదైనా కానీ అలాగే చేసే పనుల్లో కూడా కొంచెం పేషెన్స్తో ఉండి చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పచ్చు సో అలాగే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వన్స్ మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఓవరాల్గా చూస్తే మీకు మంత్ మిడిల్ నుంచి కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి మంత్ స్టార్టింగ్ నుంచి కొంచెం గా ఉండడానికి వాటి నుంచి బయటకు రావడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి అలాగే సింగిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాకపోతే అది పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే నైట్ ఆఫ్ కప్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ అనే పర్సన్ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు లైఫ్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలుగుతారు కానీ అది పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము కాబట్టి పేషెంట్స్ అనేది మేషరాశి వాళ్ళకు ఇంపార్టెంట్ థింగ్ గా మేష మేషరాశికి సంబంధించిన రెమెడీ ఒకసారి చూద్దాము మీకు జాబ్ లో కావచ్చు ఎక్కడైనా సరే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఆ ఇబ్బందికి సంబంధించి దాని నుంచి బయటపడడానికి అలాగే మీరు ఇంటర్వ్యూస్ లో కానీ వేరే అన్ని విషయాల్లో కూడా మీకు సక్సెస్ఫుల్ గా మంచి టైం కలిసి రావడానికి ఈవినింగ్ రోజు మీరు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం పెట్టి చండి ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదువుకుని వస్తే మాత్రం ఆ మంత్రంతో కూడా మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మంచిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి నమస్తే